అనంతపురం జిల్లాలో రాత్రి కురిసిన వడగండ్ల వానకు తీవ్ర పంట నష్టం వాటిల్లిందని రైతన్నలు రాస్తారోకు చేశారు ప్రభుత్వం వడగండ్ల వానకు పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని కోరారు సింగనమల నియోజకవర్గంలో వెంకటాంపల్లి గ్రామం వద్ద పత్తికొండ ప్రధాన రహదారిపై రైతులు దిగ్బంధించారు దీంతో మూడు పాటు వాహనాలు నిలిచిపోయాయి కిలోమీటర్ల వేళ వాహనాలు ఆగిపోయాయి వడగండ్ల వానకి చేతికొచ్చిన అరటి మామిడి వరి పంటలు నేలపాలయ్యాయని ఆవేదన చెందారు ప్రభుత్వం స్పందించి రైతన్నలని ఆదుకుని వెంటనే పంట నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు